మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ మింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్నగర్ వైపున మన స్వర్గసింహవారి సుఖేతనాలు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ సందర్భంగా కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. విశాఖలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాజధాని ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే విలువైన ప్రాజెక్టుల్ని సొంతం చేసుకున్న నేతలు తాజాగా గాదిరాజు ఫంక్షన్ హాల్పై కన్నేశారు. ఈ ఫంక్షన్ హాల్ను దక్కించుకునేందుకు యజమానిపై ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే డీల్కు నో అనటంతో ఇప్పుడు రెవెన్యూ అధికారులు 22A నోటీసులు ఇచ్చారన్నారు అయ్యన్న పాత్రుడు. గాదిరాజు ఫంక్షన్ హాల్ వ్యవహారం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ మేడం గారు డాక్టర్ గారు ఎంతమంది మేడం తెలియదు నాకు అంటే పేరు చెప్తాను భారత్ గారు వచ్చాట రాత్రి 7 గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట. అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కళ్యాణ మండపం. రాజుగారు బ్రహ్మాన్ని కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇది చూసి రాజు బ్రహ్మాన్ కట్టించుకున్నాడు. కారు ఆఫ్ చేశారట మేడం గారు. చాలా బాగుందన్న కావాలన్నది కావాలంటే ఇచ్చాడు. ఎంత ఘోరం అండి ఇది, నాకు కావాలి ఇది మాట్లాడండి. మర్చక రాజుగారి కబురు సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలంటున్నారు ఇచ్చేయండి బేరం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకంటే ఎంతగా తేలి పడి పంపినారు బొమ్మంటారు కదా. లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆలోచన అది నేను ఇవ్వను సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఇవ్వను సార్ అన్నారట. 3 రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు. ఏది సెక్షన్ అది 22A. ఆ బిల్డింగ్ కలిసి 10 సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు చేసుకుని బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు 22A పంపిస్తారండి. ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ పెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే ఏడు సార్ 10 సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు ఏంటి 22A ఇచ్చారు ఎందుకు ఏంటంటే రాజుగారు పెద్ద ఆయన మీరు వయసు మళ్ళీపోయింది ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో ఏదో మాట్లాడేసుకోండి సార్ అన్నారట. కలెక్టర్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ మనం మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బోకరిచ్చేత కలెక్టర్ ఆర్గిలికి కలెక్టర్ అలాగే నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనవచ్చు కలెక్టర్ ఇది మాట్లాడేసుకోండి సార్ మీకు ఎందుకు గొడవ ఇదే పరిపాలించే విధానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ మాధవి, ఏదైతే విశాఖ నగరం ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది, విశాఖలో ఏదైనా విలువైన ఆస్తులు ఎవరైనా కొనుగోలు చేసుకున్నా కూడా వాళ్ళకి భద్రత కూడా ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆ ఆస్తుల మీద అధికార పార్టీకి సంబంధించిన నేతల కన్ను పడడంతో అవి ఉంటాయా ఊడుతాయా అనే పరిస్థితి అయితే మాత్రం విశాఖలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. తాజాగా చూసుకుంటే ఈ 4.5 ఏళ్లలో ఏదైతే దస్పల్లా భూములు కానీ సిబిసిఎన్సి అలాగే రాడిసన్ బ్లూ బే పార్కు ఎన్సిసి హాయిగ్రీవ అలాగే కుసులువాడ తరులువాడ అలాగే రామానాయుడు స్టూడియో సంబంధించి దాదాపుగా ఏ విలువైన ప్రాజెక్టు చూసినా కానీ ఏ అన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది. తాజాగా బీచ్ రోడ్లో ఉన్న గాదిరాజు ఫంక్షన్ హాల్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. దీని యజమాని అయితే మాత్రం మైసూరు ప్యాలెస్ని ఇక్కడ డెమోగా తలపించేలాగా ఇక్కడ సువిశాల 2 ఎకరాల స్థలంలో అయితే మాత్రం 10 ఏళ్ల కిందట దీన్ని తన కలల సాకారం చేసుకునేందుకైతే ఒక ఫంక్షన్ హాల్గా నిర్మించారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ దాదాపుగా గడిచిన కొంతకాలంగా పెద్దల సామాన్యుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు ఇక్కడ ఫంక్షన్ హాల్లో వివాహాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల అయితే మాత్రం ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఫంక్షన్ హాల్ పైన అయితే మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతల కన్ను పడింది. ఈ గాదిరాజు ఫంక్షన్ హాల్ని ఎలాగైనా కానీ చేజెక్కించుకోవాలనే ఆలోచనతోటి ఈ బీచ్ రోడ్లో నగర నడిబొడ్డున ఉన్న బీచ్ రోడ్లో
దాదాపుగా ఇది అత్యంత ప్రతిష్టమైన ప్రాజెక్టు. దీన్ని చూడగానే దీన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన రావడంతో దీన్ని వైసీపీ పెద్దలు రంగంలో దిగడం జరిగింది. యజమానికి అయితే మాత్రం ఇక్కడ కొనుగోలు చేసేందుకు అడగడంతో ఒప్పుకోలేదని అయితే మాత్రం ప్రతిపక్షాలు తాజాగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈ వ్యవహారం అంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చక్రం తిప్పడంతో అయితే మాత్రం ఇది ఏదైతే యజమాని దీన్ని అమ్మడానికి ససేమిరా అనడంతో దీనికి 22A రెవెన్యూ అధికారులు పెట్టినట్లుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నిన్న ఆరోపించడం కూడా జరిగింది. అయ్యన్న పాత్రుడితో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది ఈ ఫంక్షన్ హాల్ని అధికార పార్టీకి సంబంధించిన నేతలు చేజిక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఎప్పుడు గతంలో లేనిది ఇప్పుడు తాజాగా 22A పెట్టి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులకి యజమాని దీనికి సంబంధించిన యాజమాన్యం నోటీసులకి స్పందించి రెవెన్యూ అధికారులను అడిగితే ఏమోమ్మా మాకు సంబంధం లేదు, వైసీపీకి సంబంధించిన పెద్దలతో నువ్వు మాట్లాడుకో అన్నట్టుగా వైసీ ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం విశాఖ నగరంలో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇంతకుముందు రుషికొండ కానీ అలాగే బేపార్కు ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇప్పుడు చూస్తే బీచ్ రోడ్లో సుశాల విస్తీర్ణంలో ఒక గాదిరాజు ఫంక్షన్ హాలు, సామాన్యుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు అందుబాటులో ఉన్న ఈ ఫంక్షన్ హాల్ పైన అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు కన్నుపడి దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే మాత్రం టీడీపీ కానీ అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది ఏంటి అనేది అయితే మాత్రం ప్రస్తుతం అందరి మధ్యలో మెదిలే ప్రశ్న. కాకపోతే రెవెన్యూ అధికారులు ఎప్పుడైతే 22A పెట్టారు ఆ యజమానికి నోటీసులు ఇచ్చారు, ఆ యజమాని వెళ్ళి మాట్లాడితే రెవెన్యూ అధికారులు అయితే మాత్రం వైసీపీ పెద్దలతో మాట్లాడుకోవాలన్నట్టుగా నిన్నైతే మాత్రం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆ అయ్యన్న పాత్రుడు ఆరోపించడంతో ఇది విశాఖలో అయితే మాత్రం విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో కూడా ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా విశాఖలో ఉన్న విలువైన ఆస్తులన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు హస్తగతం చేసుకున్నారు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టు పెట్టేశారు, అలాగే విలువైన ఎవరైనా ప్రైవేట్ ఆస్తులుంటే వాటిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలకి ఈ గాదిరాజు ఫంక్షన్ హాల్ అయితే మాత్రం ఆజ్యం పోతుంది అనేది అయితే మాత్రం మనం చెప్పొచ్చు. కవి మాధవి రైట్. ఈశ్వర్